మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ వారి అభివృద్ధికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం ఖానాపూర్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలతో కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. తర్వాత మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, అంగన్వాడీ సిడిపిఓ సరిత, సూపర్వైజర్ శ్రీలతను, పలువురు మహిళలను స్థానిక నాయకులతో కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాల్లో మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ రజురా సత్యం, వైస్ చైర్మన్ కావలి సంతోష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దయానంద్, మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, పలువురు మహిళా ఉద్యోగులు, మహిళలు పాల్గొన్నారు. మేడం, అలాగే మరి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మరి ఒక కలిసినప్పుడు ఒక ఆడబిడ్డగా బ్లెస్సింగ్స్ ఇస్తే ఏమవుతుంది అనేది మీరందరూ చూశారు. మరి వాస్తవంగా నేనైతే హృదయపూర్వకంగా ఆ రోజు టికెట్ డిక్లేర్ అయిన రోజే మరి బొజ్జుదానికి నేను బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. మరి మన ముందు ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా ఫస్ట్ డే ఫస్ట్ టైం మరి ఈ క్యాంప్ ఆఫీస్లో బెస్ట్ డే సెలబ్రేషన్ చేసినందుకు ఆయన వచ్చినందుకు ఆయన హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఒకసారి. అలాగే మన చైర్మన్ గారు కొత్తగా మరి ఎలక్ట్ అయిన చైర్మన్ సత్యమన్న గారికి, వైస్ చైర్మన్ గారికి, మండల్ ప్రెసిడెంట్ దయానంద్ అన్న గారికి, మరి కౌన్సిలర్స్కి, సత్యమన్న గారికి, రమేష్ అన్న గారికి, అందరికీ వెరిఫైడ్ ఉన్న అందరికీ పేరుపైన నమస్కారం. ఈరోజు ఏ ప్రభుత్వం మహిళలందరికీ, అదేవిధంగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, వివిధ శాఖల నుంచి అధికారులకి, అదేవిధంగా పార్టీలకి అందరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. మరి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ప్రాధాన్యతతో పాటు ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మహిళల దినోత్సవం కూడా అదే రోజు రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే వాస్తవానికి ఈ సమస్య గురించి కొంతసేపు మాట్లాడాలి. ఎందుకంటే సిడిపిఓ గారు వీళ్ళందరూ అందరూ కూడా ఉన్నారు కాబట్టి, సరే ఏదేమైనా సరే సమస్యల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు మీరు చెప్తేనే నాకు సమస్యలు తెలుస్తాయని కాదు, ఈరోజు ఏ పోర ఏ మార్మూల ప్రాంతంలో ఏ సమస్యలు నాకు తెలుసు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 111 అంగన్వాడి కేంద్రాలు లేవు. మరి దానికి సంబంధించిన లిస్ట్ అంతా కూడా నేను రాత్రే సీతక్క గారికి ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇమీడియట్లీ బిల్డింగ్ శాసనం చేయాలి. మరి వాటి ద్వారా కొంత ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చిన్న చిన్న వేరే హౌస్ ఉంటుందని రాత్రి సీతక్క 11 గంటలకి నేను సీతక్క గారిని కలవడం అనేది జరిగింది. కాబట్టి సీతక్క గారు కూడా తప్పకుండా మనం ఏవైతే ఫండ్స్ ఉంటాయో దాని ద్వారా దసరా వారిగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ మీరు అత్యవసరమైన ఎక్కడైతే కూడా వాటిని చేద్దామని అక్కడ కూడా చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆనాడు మేము చెప్పినటువంటి గ్యారంటీలో మొట్టమొదటి గ్యారంటీ కింద మరి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదేవిధంగా రీసెంట్లీ 5 గ్యాస్ సిలిండర్ కావచ్చు, ప్రత్యేకించి అంటే మహిళలకు సంబంధించిన అంశాల మీద ప్రత్యేకమైన చొరవ తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి ఎస్ఎస్జి గ్రూపులతోటి కూడా చాలా రియాక్ట్ అవుతున్నారు. త్వరలోనే మహిళా ఎస్ఎస్జి గ్రూపులతోటి కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కరితో అంటే మహిళలతోటే ఏదైనా అభివృద్ధి సాధించేదే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో ఉంది. కాబట్టి మహిళలకి ప్రధాన పాత్ర ఇవ్వాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి ముందుకెత్తు తరడంలో మరి మీరందరూ కూడా ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా చాలా మంది అనుకుంటారు ఏ జీవితంలో పురుషుల సగం అయితే మహిళల సగం, మరి అట్లాంటి జీవితంలో కేవలం పురుషులతో మాత్రాన జీవితం అనేది సాఫీగా జరగదు. ఈరోజు మహిళలందరూ కూడా మేము పెరుగుబాటుతనం మమ్మల్ని తప్పనిసరి చూస్తారనే ఆలోచనలు ఎవరుకుండాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ధైర్యంతో ముందుకు రావాలి. మీరు మానసికంగా బాధపడేది కంటే మీ యొక్క ఉన్నటువంటి బాధల్ని వ్యక్తపరచడం అనేది ఇంపార్టెంట్.